Hi friends, welcome back to our channel. So manam refrigeration lo next topic is air refrigeration. So refrigeration ante ento telusukunnam, alage refrigeration lo oka medium ante oka refrigerant ni use chestamu. Aa refrigerant use cheyatam valle manaki refrigeration effect anadi vastundi. Total entire refrigeration cycle lo adi flow avutu untund ani telusukunnam kada. Indulo entante manam use chese medium e air anamata. So air ni use chesi manam oka refrigeration cycle ni ganaka run chesinatayite adi air refrigeration. So air ante manaki advantages enti andi, ఫ్రీగా అవైలబిలిటీ ఉంటుంది, అలాగే ఎక్సలెంట్ సేఫ్ ప్రాపర్టీస్ అన్నమాట. అంటే ఎక్సలెంట్ సేఫ్ ప్రాపర్టీస్ అన్నవి చాలా ఎక్కువగా ఉంటాయి ఎయిర్లో. ఇందులో ఏంటి అంటే, ఇంకా మనకి డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, మనకి రిఫ్రిజరేషన్ సైకిల్లో మనకి ఎక్కడ చూసుకున్నా కూడా ఏ చిన్న పాయింట్ దగ్గర కూడా ఈ ఎయిర్ అన్నది తన స్టేట్ని కానీ ఫేజ్ని కానీ అస్సలు చేంజ్ అవ్వదు అన్నమాట. అలాగే ఎయిర్ క్యారియింగ్ కెపాసిటీ అన్నది కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కడైతే మనకి రిఫ్రిజరేషన్ సైకిల్లో హీట్ క్యారియింగ్ కెపాసిటీ అన్నది తక్కువ ఉంటుందో అక్కడ రిఫ్రిజరేటింగ్ ఎఫెక్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే రిఫ్రిజరేటింగ్ ఎఫెక్ట్ అన్నది తక్కువగా ఉంటుందో టోటల్ సైకిల్ కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అన్నది చాలా తక్కువగా అయిపోతుందన్నమాట. అలాగే ఒక అంటే ఒక రిఫ్రిజరేటింగ్ ఎఫెక్ట్ అన్నది ప్రొడ్యూస్ చేయాలి అంటే మనకి లార్జ్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ అన్నది కావాలి. ఇక్కడ చూసారు కదా, మనకి ఇక్కడ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ అన్నది కావాలి. అలాగే ఈ ఎయిర్ని మెయింటైన్ చేయడానికి టోటల్ కంప్రెషన్ ఎక్స్పాన్షన్ అన్నీ చేయడానికి కూడా మనకి ఈ బల్క్ ఎక్విప్మెంట్ అన్నది కావాలి. ఎక్కడైతే మనం బల్క్ ఎక్విప్మెంట్ని యూజ్ చేస్తామో అక్కడ టోటల్ సైకిల్ కాస్ట్ అన్నది ఏమవుతుందండి, ఇంక్రీజ్ అవుతుంది. అర్థమైందండి? అంటే ఎక్కడైతే మనకి లార్జ్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ కావాలి, అలాగే దీన్ని మెయింటైన్ చేయడానికి అంటే దీన్ని యూజ్ చేసి రిఫ్రిజరేటింగ్ ఎఫెక్ట్ అన్నది ప్రొడ్యూస్ చేయాలి అంటే మనకి బల్క్ ఎక్విప్మెంట్ అన్నది కావాలి. ఎక్కడైతే మనకి బల్క్ ఎక్విప్మెంట్ అన్నది యూజ్ చేస్తామో అక్కడ మనకి టోటల్ ఆపరేటింగ్ కాస్ట్ అన్నది కూడా హైగా ఉంటుంది. రిఫ్రిజరేటింగ్ ఎఫెక్ట్ క్యారింగ్ కెపాసిటీ అంటే హీట్ క్యారింగ్ కెపాసిటీ లోగా ఉన్నప్పుడు ఎంటైర్ సిఓపి అన్నది తగ్గిపోతుంది. ఎంటైర్ సిఓపి అనేది కూడా తగ్గిపోతుంది. ఈ ఎయిర్ రిఫ్రిజరేషన్ అన్నది ఏంటి అంటే మళ్ళీ టూ టైప్స్ అన్నమాట. అదేంటంటే ఓపెన్ సైకిల్, క్లోజ్డ్ సైకిల్. ఈ ఓపెన్ సైకిల్లో ఏంటి అంటే మనకి ఎక్కడైతే రిఫ్రిజరేటింగ్ ఎఫెక్ట్ అనేది ప్రొడ్యూస్ చేయాలో దాంట్లో మనం డైరెక్ట్ కాంటాక్ట్ అన్నది ఉంటుంది. అంటే ఈ మీడియం ఏదైతే ఉందో ఎయిర్ అది డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతూ ఉంటుంది. కాంటాక్ట్ అయ్యి హీట్ అన్నది అబ్జర్వ్ చేసుకొని నెక్స్ట్ కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే హీట్ ఎక్స్చేంజర్ అన్నది రిక్వైర్డ్ కాదనమాట. ఇందులో హీట్ ఎక్స్చేంజర్ అన్నది అవసరం లేదు. ఈ క్లోజ్డ్ దాంట్లో ఏంటి అంటే మనం ఎయిర్ అన్నది పైప్స్లో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఓపెన్ సైకిల్తో పోలిస్తే దీనిలో సిఓపి అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆపరేటింగ్ రేషియో కూడా మనం రిడ్యూస్ చేసుకోవచ్చు మనకు కావాల్సినంతగా. సైజ్ ఆఫ్ యూనిట్ కూడా మనకి చాలా తక్కువ ఎక్విప్మెంట్ని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఇందులో ఈ ఓపెన్ సైకిల్ డిఫరెన్స్ అంటే ఒక షార్ట్లో మనకి అడగచ్చు అడగకపోవచ్చు, కానీ డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఓపెన్ అండ్ క్లోజ్డ్ ఎయిర్ రిఫ్రిజరేషన్ సిస్టమ్స్ అంటే మనం ఈ 4 పాయింట్స్ రాసుకోవచ్చు. ఏంటి అంటే ఓపెన్ సైకిల్ అండ్ క్లోజ్డ్ సైకిల్. ఇందులో ఏంటంటే మనకి డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది, రిఫ్రిజరెంట్ డైరెక్ట్ కాంటాక్ట్ అన్నది ఉంటుంది. ఇందులో ఏంటంటే విత్ ఇన్ ద పైప్స్ అన్నది జరుగుతుంది అనమాట. అంటే ఫ్లోయింగ్ రిఫ్రిజరెంట్ విత్ ఇన్ ద పైప్స్. ఇందులో సిఓపి ఈజ్ లో, సిఓపి ఈజ్ హై. ఆపరేటింగ్ ప్రెజర్ రేషియో ఈజ్ మోర్. ఇందులో ఆపరేటింగ్ ప్రెజర్ రేషియో కెన్ బి రిడ్యూస్డ్. సైజ్ ఆఫ్ యూనిట్ ఇంక్రీజెస్, ద వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ హ్యాండిల్ బై సిస్టమ్ ఈజ్ స్మాల్. మీకు ఇంకా కావాలి అంటే ఓపెన్ సిస్టమ్, క్లోజ్డ్ సిస్టమ్లో ఫస్ట్ పాయింట్, ఎయిర్ కమ్స్ ఇన్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ రిఫ్రిజరేటెడ్ స్పేస్. క్లోజ్డ్ సిస్టమ్లో ఫస్ట్ పాయింట్, ఎయిర్ గెట్స్ సర్క్యులేటెడ్ విత్ ఇన్ ద సిస్టమ్ వితౌట్ కమింగ్ ఇన్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ రిఫ్రిజరేటెడ్ స్పేస్. సెకండ్ పాయింట్, ద ప్రెజర్ ఆఫ్ ది ఎయిర్ ఈజ్ అట్మాస్ఫియరిక్ ఇన్ ద రిఫ్రిజరేటెడ్ స్పేస్. ద ఎయిర్ ఈజ్ డెన్స్. థర్డ్ పాయింట్ ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ హ్యాండిల్డ్ బై
the compressor and expander is large and thereby size of unit is increases. In the closure system, third point, the volume of air handled by the system is small. Next, fourth point, COP is low, COP is high. Ledu ante high value of COP in closure system. Next point is operating pressure ratio is more. Closure system lo operating pressure ratio can be reduced. ఓకే అండి, ఇలా రాస్తే సరిపోతుందండి. మ్యాక్సిమం నాకు షార్ట్ ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది, లేదంటే అడగకపోవచ్చు, కాబట్టి నేను ఇలా చెప్పాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.